మొన్న 20వ తారీఖు నైట్ 10:35 నిమిషాలకి 201 డిపోలో మరీ దారుణంగా విజయవాడ 201 డిపోలో మరీ దారుణంగా స్టోర్ ముందు పెట్టి ఒక వెహికల్ లో ఏంటి ఆ వెహికల్ 300 మొత్తం 30 క్వింటాల్ 30 క్వింటాల్ బియ్యం స్టోర్ బియ్యం పేద పేదలది అది ఎక్కిస్తూ వెళ్ళి బియ్యం ఏమంటే లేవు వస్తాయి అది అంటూ ఆ బియ్యం ఎక్కిస్తూ ఆ రోజు మేము వెళ్తూ చూసి ఇది మాండూజిల్లో ఎంత అక్రమం జరుగుతుంది ఏంటి అనేది ఇది మా పార్టీకి వచ్చింది ఏంటి అని చెప్పి నేను ఆపి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఫోటోలు గిటోలు తీస్తే ఇలాగా రేషన్ డిపోల నుంచి బియ్యం తరలిస్తున్నారు ఏంటి తరలిస్తున్నారు ఏంటి అని చెప్పి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశా ఎంఆర్ఓ గారు నేను పంపిస్తానండి అక్కడే ఉండండి మీరు ఉంటారా అని అంటే నేను ఎక్కడే ఉండానండి మీరు రాండి అని అన్నాను ఇక్కడ మన సెంట్రల్ ఎంఆర్ఓ గారు వస్తున్నాను ఆగండి అని అన్నారు ఆయన ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిన తర్వాత పావు గంటకి ఇంకా రాలేదని ఫోన్ చేస్తే ఈ స్టోర్ రూమ్ని అక్కడికి పంపించే సీన్లోకి అర్జెంటుగా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అక్కడ మేము ఎదగడానికి వస్తున్నామని చెప్పి ఏఎస్పో గారు ఆమెకి ఇంటి ఇస్తే ఆమె అక్కడి నుంచి పలారయ్యేటానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి ఫోటోలు గిటోలు తీసిన ఆ వెహికల్ అక్కడే ఉంది స్పాట్లో వెహికల్ ఉంటే ఆ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న ఫైటాన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు ఆ స్టోర్ దగ్గర నుంచి అవి తీసుకెళ్ళి ఆ స్టోర్ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టకుండా ఆ వ్యానోడి మీద ఆ బియ్యం తీసుకున్నోడి మీద కంప్లైంట్ పెట్టారు అంటే ఇది ఎక్కడ అన్యాయం ఈ ఎంఆర్ఓ గారి కనీసం తెలుగులో దేశం ముసుగులో ఉన్న ఎంఆర్ఓనా ఇది మా పార్టీ వైసీపీ పార్టీకి వేసే బురద ఈ ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళిన దాన్ని దీన్ని కేసు కట్టకుండా వాళ్ళ మీద ఏమీ లేకుండా చేతులు తెలుపుకొని మాకు సమస్య తీసుకోకుండా వదిలేస్తే ఎలాగా దీని గురించి మేము సాయంత్రం సివిల్ సప్లై కమిషనర్ కలవడానికి వెళ్తున్నాం ఎందుకంటే ఇది మా పార్టీ మీద పడకూడదు ఇది తెలుగుదేశం ముసుగులో ఉండి ఎంఆర్ఓ చేస్తాడు కాబట్టి ఆయన ఆ పార్టీ మీద అంత అభిమానం ఉంటే ఆ పార్టీని చూసుకోమని చెప్పండి అంతేగాని తెలుగుదేశం బుర్ర తీసుకొచ్చి మాకు రాస్తారంటే ఎలాగా ఇది మా మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం మా స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తాం మేమేంటో చూపిస్తాం ఏఎస్పో పాత్ర ఏముంది ఆమె ఆల్రెడీ కమిషన్ మాట్లాడేసుకుంటుంది ఆమె ఆల్రెడీ ఉన్న మాజీ ఎమ్మెల్యేకి బాగా దగ్గర ఆమె పావుల పద్మ గారు వాళ్ళకి ఇస్తుంది ఫోన్ చేసి ఏమంటుంది ఏమవుదలే మేము చూసుకుంటాంలే అని చెప్పించి ఆ బియ్యం తీసుకెళ్ళిన వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళకి ఏం చెప్తుంది స్టోర్ దగ్గర నుంచి తీసుకెళ్ళింది స్టోర్ గురించి కానీ స్టోర్ గురించి పేపర్లో కానీ స్టోర్ మీద కంప్లైంట్ పెట్టడం కూడా లేదు మేము ఎక్కడో బియ్యం కొన్నామని అంటే స్టోర్ దగ్గర తీసుకెళ్ళిన దాన్ని ఆ మాట అంటుంటే అంటే వీళ్ళు చేసేది ఏంటి ప్రభుత్వంలో ఇదే జగన్ గారు ప్రభుత్వానికి ఇచ్చి పవర్స్ ఇచ్చి మీరే చేయండి అని మాకు కూడా కార్యకర్తలకు కూడా పవర్ లేకుండా డిపార్ట్మెంట్కి ఇచ్చి అధికారులకు ఇస్తుంటే అధికారులు ఎంత తప్పు చేస్తారా అంటే దీన్ని ఎవరు ఖండించలేరనా దీన్ని అయితే నేనైతే వదలను నేను 36 డివిజన్ వైసీపీ ఇన్ఛార్జిని మా పార్టీ వచ్చి 2 ఏళ్ళ పైన అవుతుంది అధికారం మా అధికారులు అలాంటి తప్పులు చేసే ఎవరైనా ఎంతటోడైనా మేమైతే వదలం వాళ్ళు కలెక్టరా లేదా ఇంకొకలా అయితే మాకు అనవసరం ఎంఆర్ఓ గారికి ఫోటోలతో సహా వీడియో సహా పెట్టా అయినా కానీ నాకేం పట్టిందని ఆయన కామ్కొన్నాడు నేనైతే దీన్ని వదలను దీన్ని నేను సాయంత్రం సివిల్ సప్లై కమిషనర్ దగ్గరికి వెళ్తా వెళ్ళా ఇవన్నీ చూపించి అసలు స్టోరీల మీద ఎందుకు కంప్లైంట్ పెట్టలా ఏంటి పావుల పద్మ గారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఇది కూడా నేను తెలుస్తాను దయచేసి పేద పేదలకు ఏ అన్యాయం జరిగినా మా అధికారంలో మేమైతే ఊరుకో మాకు జగన్ అన్న ఒకటే చెప్పారు మీరైతే తప్పులు చేయబాకండి అదే పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే క్షమించరన్నాడు అలాగే మేము కట్టుబడి 2.5 సంవత్సరాలు అలాగే ఉన్నాం అలా అని ఆఫీసర్లు తెలుగుదేశం ముసుకేసుకొని చేస్తే మేమైతే ఊరుకో మేమేంటో చూపిస్తాం ఎందుకంటే మా జగన్ అన్న దగ్గర దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే పవర్స్ అన్ని వాళ్ళకే ఇచ్చాం వాళ్ళకి ఇస్తే వాళ్ళు న్యాయం చేయాల్సింది పోయి మరీ ఇంత దారుణానికి అధికారతారా దయచేసి దీన్ని 10 మందికి తెలియాలి